హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని కళ్లకు కడుతూ బీజేపీతో ఒరిగేదేమీ లేదని ప్రజలకు వివరిస్తున్నారు. హుజూరాబాద్ గడ్డ టీఆర్ఎస్ అడ్డా అని స్పష్టం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. హుజూరాబాద్లో ఊరూరా గులాబీ జెండా రెపరెపలాడుతుంది. టీఆర్ఎస్ శ్రేణులు సభలు సమావేశాలు నిర్వహిస్తూ జనంతో మమేకమవుతున్నారు. ముఖ్యంగా మంత్రి హరీష్ రావు ప్రచారంలో జోరు పెంచారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్తో కలిసి ఊరూరా సమావేశాలతో ముందుకు సాగుతున్నారు. మంత్రి హరీష్ రావు ప్రచారానికి అద్వితీయమైన స్పందన లభిస్తుంది. అన్ని వర్గాల జనం గులాబీ పార్టీ క్యాంపెయిన్ కు నీరాజనాలు పలుకుతున్నారు. ఇల్లందుకుంట మండలం కొత్తపల్లి జేకేసీఆర్ జేహో డిఆర్ఎస్ నినాదాలతో హోరెత్తింది. గులాబీ పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్తోనే హుజూరాబాద్ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. బీజేపీకి ప్రజలెవరూ ఓటు వేసే పరిస్థితి లేదన్న మంత్రి ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. గులాబీ కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. దేనికోసం రాజీనామా చేసిండే రాజేందర్ గారు? హుజూరాబాద్ కి ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలని చేసిందా? హుజూరాబాద్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టింది, మా పిల్లలు బాగుపడతారని గిట్ట రాజీనామా చేసిందా? మాట్లాడితే ఆత్మగౌరవం, ఆత్మగౌరవం, ఆత్మగౌరవం అనే పదానికి అసలు అర్థం ఉందా మీరు మాట్లాడే మాటలు? ఆత్మగౌరవం అంటే ఏడేండ్ల కింద కేసీఆర్ గారు మీకు ఇచ్చిన 4000 ఇండ్లు కట్టి ఈ హుజూరాబాద్ లో పేద ప్రజలను ఒక 4000 మందిని డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి తోలితే ఆ 4000 మంది ఆత్మగౌరవంతో బతకకపోదురా? మంత్రిగా ఉండే మీరు చేయలేకపోయింది, మరి రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఇవ్వగలుగుతారా అని నేను అడుగుతా ఉన్నా. గెల్లు సీను, గెలుపు సీను, పేరులోనే గెలుపు ఉన్నది గెల్లు సీను. ఏం డౌట్ అవసరం లేదు, ముఖం మొత్తం కలగొడుతుంది గెల్లు సీని. నేను మా కార్యకర్తలతో కోరేది ఒక్కటే బిడ్డ, మనం సీరియస్గా తీసుకోవాలి, మీరు గట్టిగా పనిచేయాలి. మనం ఏమరపాటుగా ఉంటే, మనం ఏం కాదులే మనం గెలిచిపోతామని మన జాగ్రత్త మనం ఉంటే రేపు ఇబ్బంది పెడతాం మనం. మీకు అర్ధరాత్రి అపరాత్రి ఏ రకమైన సహకారం కావాలన్నా పూర్తి స్థాయిగా మేము మీకు అండగా ఉంటాం. మరి టీఆర్ఎస్ వల్ల కలిగే లాభం ఏంది, బీజేపీ వల్ల జరిగే నష్టాలు ఏందో ప్రజలకు మనం వివరిస్తే తప్పకుండా మనం గెలుచుకుంటాం. మనం గెలుస్తామనేటువంటి మితిమీరిన విశ్వాసం మనకు పనికిరాదు. లెట్ అస్ వర్క్ టుగెదర్. పాత కొత్త అనే తేడా లేకుండా కలగలుపుకొని పనిచేద్దాం. హుజూరాబాద్ అంటేనే టీఆర్ఎస్ అడ్డ ఇది. 2001లో రాజేందర్ గారు చేరకముందు గులాబీ జెండాని ఎగిరింది. రాజేందర్ గారు పోయినా కూడా ఎగిరే జెండా గులాబీ జెండా ఇది. జమ్మికుంటలో జయహో టీఆర్ఎస్ నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా గులాబీ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ నుంచి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లో చేరారు. హుజూరాబాద్ గడ్డ టీఆర్ఎస్ అడ్డా అని మంత్రి హరీష్ రావు మరోసారి స్పష్టం చేశారు. 2018 ఎన్నికల్లో హుజూరాబాద్ లో బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి పేద ప్రజలను ఆగం చేసిందని మండిపడ్డారాయన. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని హరీష్ రావు తేల్చి చెప్పారు. ఇలా రాజేందర్ గారు మాట్లాడే మాటలకు చేసే చర్యలకు ఏమైనా కొంతనున్నది? మాట్లాడేటి ఏమో శ్రీరంగ నిధులు, చేసేటి ఏంటి మీకు తెలియదా? ఇక నానుడితో ఏం చెప్పాలి? ఇప్పుడు ఆయన ఏమన్నారు, ఒకప్పుడు రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తే, రాజకీయాల్లో మద్యం పంచవలసి వస్తే నేను రాజకీయాలే వదిలిపెట్టుకుంటానని మాట్లాడేటువంటి నాయకులు. బట్ ఇవాళ ఏం చేస్తున్నారే, గడియారాలు వంచేది ఎవరు, గ్రైండర్లు వంచేది ఎవరు, కుక్కర్లు వంచేది ఎవరు, కుట్టు మిషన్లు వంచేది ఎవరు, కుంకుమ బిరన్లు వంచేది ఎవరు, బొట్టు పిల్లలు వంచేది ఎవరు, మేకపోతులు ఇచ్చేది ఎవరు, ఫుల్ బాటిల్ని ఇచ్చేది ఎవరు, కోడి పిల్లల్ని ఇచ్చేది ఎవరు, హాఫ్ బాటిల్లు వంచేది ఎవరు, జగ్గులు ఇచ్చేది ఎవరు, తెలుతలేదు అది. ఇవాళ పంచేది మీరు, ఇంకా పైగా టీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడతారు. ఇవాళ మన దునపోతు గడ్డేసి బర్రెను పాలు వింటే రావు. పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, పని చేసింది రేపు చేస్తుంది. ఇవాళ ఏం చూసి బీజేపీ కోటేయాలి? నోట్ల రద్దు ఒక అట్టర్ ఫ్లాప్,
జీఎస్టీ అమలులో విఫలం ఇయాల ఏం సాధించింది బీజేపీ అనుకుంటున్నా ప్రభుత్వ ఆస్తులను అమ్మడంలో అభివృద్ధి చెందింది తప్ప పేదల సంక్షేమంలో మాత్రం అభివృద్ధి లేదు పేదల జీవితాల్లో మాత్రం వెలుతురు లేదు మరి అభివృద్ధి చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఒకవైపు బీజేపీ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టేటువంటి బీజేపీ పార్టీ ఒకవైపు అభివృద్ధి వైపు ఉంటామా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తుల వైపు ఉంటామా మీకు ఎస్సీలు అంటే వడదు మీకు మైనారిటీలు అంటే వడదు ముస్లింలు అంటే క్రైస్తవులు అంటే వడదు ఈ దేశంలో కోట్ల మంది మైనారిటీలు ఉన్నారు వాళ్ళు ఏడి పోవాలి అదే విధంగా ఈ రోజు ఈ బై ఎలక్షన్లలో మరి ఇటువంటి పార్టీ ఒకవైపు ఉంది అభివృద్ధికరమైనటువంటి ఒక సెక్యులర్ భావాలతో ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయేటువంటి టిఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఉన్నది నాకు అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తే నిత్యం మీ సేవలో ఉంటా మీకు అందుబాటులో ఉంటాను చెప్పి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ గారి చిటికన వేలు పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మీ గెలిసిలు రేపు నాకు మీరు అవకాశం ఇచ్చిన తర్వాత హుజరాబాద్ అన్ని రంగాల్లో ఇవాళ రాష్ట్రంలో ఉన్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని చెప్పి సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాకు ఒకసారి మీరు అవకాశం ఇచ్చి చూడండి ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు చాలా మంది విద్యార్థులు ఉన్నారు వీళ్ళందరి కోసం ఉపయోగపడే విధంగా ఒక మెడికల్ కాలేజ్ లో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో కేసీఆర్ గారి కాలు మొక్క అయినా సరే తీసుకొచ్చి సాధించి పెడతా అని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా హుజురాబాద్ లో అన్ని వర్గాలు టిఆర్ఎస్ కు జీకొడుతున్నాయి సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమంటూ నినదిస్తున్నాయి విద్యార్థుల నుంచి నాయకుల దాకా గులాబీ పార్టీతోనే ఉంటామని ప్రతిన పూరుతున్నారు తాజాగా వీనవంక మండలం నర్సింగాపూర్ కు చెందిన 100 మంది యువకులు టిఆర్ఎస్ లో చేరారు మంత్రి హరీష్ రావు గులాబీ కండువ కప్పి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో మంత్రి హరీష్ రావు కళ్లకు కడుతుంటే ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది జనమంతా గులాబీ పార్టీకి జేజేలు పలుకుతున్నారు హుజరాబాద్ లో టిఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రతిన బూనుతున్నారు